హాయ్ ఎవరివన్, ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు బియ్యం 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, పెరుగు 1.5 టేబుల్ స్పూన్, వాటర్ 2 కప్పులు, పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసుకోవాలి, టమోటో 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఆనియన్ ఒక పెద్ద సైజుది తీసుకొని కట్ చేసుకోవాలి, మష్రూమ్ 1 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారపొడి 1/2 టీస్పూన్, జీలకర్ర 1/4 టీస్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీస్పూన్, సాజీరా 1/4 టీస్పూన్, దాల్చిన చెక్క 1, లవంగాలు 4, స్టార్ ఎనైస్ 1, యాలకులు 2, బిర్యానీ ఆకు 1, పుదీనా 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత. బియ్యంని 2 సార్లు బాగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 2, బిర్యానీ ఆకు, స్టార్ ఎనీస్, షాజీరా, జీలకర్ర అండి, ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇట్లా కోపులుగా కట్ చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము మష్రూమ్ని 2-3 సార్లు కడిగి కట్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు టమోటో ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి టమోటో ముక్కలు త్వరగా మగ్గడానికి. రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకోవాలి. 4 నిమిషాల పాటు మగ్గనిద్దాము. కొంచెం మష్రూమ్ ఉడకాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం 1 కప్పుతో తీసుకుంటామో దానికి డబల్ వాటర్ పోయాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసుకుందాము. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు బియ్యంని వేసుకోవాలి. ఆల్రెడీ మనం 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఫ్లేమ్ లోకి తగ్గించేసుకోవాలి పూర్తిగా. ఇంకొక 2 మినిట్స్ ఉంటే అయిపోతుంది. లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఉండాలి. 2 మినిట్స్ అయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. మీరు ఇది ప్రెజర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. అయిపోయింది. సాల్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్లో వేసేసాను, అందుకే వేయలేదు. మీరు సాల్ట్ చెక్ చేసుకొని వాటర్లో ఫస్ట్లోనే వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం తర్వాత సర్వ్ చేసుకోవాలి.
ఇదండి ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.